మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలు 101వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు మద్దతుగా అందులో భాగంగా నిజాంపేట రామాయంపేట మండలాల నుండి వివిధ గ్రామాల తండాల గిరిజన ఐక్యవేదిక నాయకులు మహిళలు పురుషులు రామాయంపేట పట్టణంలో పాదయాత్ర చేస్తూ దీక్షా శిబిరం వరకు భారీ ర్యాలీ నిర్వహించి దీక్షా శిబిరంలో కూర్చున్నారు. వారు మాట్లాడుతూ అన్ని అర్హతలు గల రామాయంపేటను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పోచమ్మల అశ్విని శ్రీనివాస్, సుంకోజు దామోదర్చారి, అఖిలపక్ష నాయకులు, గిరిజన ఐక్యవేదిక నాయకుడు సురేష్ నాయక్, సర్దార్ నాయక్, వివిధ గ్రామాల తండాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.